విశాఖ గోపాలపట్నం టీడీపీ కార్యకర్తల సభ్యత్వ నమోదు మొబైల్ యాప్ ద్వారా ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు 60 లక్షల సభ్యత్వ నమోదు చేసుకున్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. యాప్ ద్వారా పార్టీలో ఎవరైనా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందాలంటే ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఇవుల సభ్యత్వ నమోదు లోకేష్ గారి కార్యక్రమం ఒక వినూత్న పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈ సభ్యత్వ నమోదుని ప్రారంభించుకోవడం జరుగుతుంది. చూసే ఉంది ఒక టెక్నాలజీని బేస్ చేసుకొని నేరుగా ఏ సభ్యుడైనా సరే పార్టీలో చేరాలనుకుంటే లేదా పాత సభ్యులు రెన్యువల్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారానే ఈజీగా చాలా సులభంగా సభ్యత్వ నమోదు అయ్యేటట్టుగా ఒక యాప్ని రూపొందించి వాటిని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి కంబైండ్ స్టేట్లో గతంలోనే 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి వాటి యొక్క ఇన్సూరెన్స్ కూడా బీమా సౌకర్యం కూడా ప్రమాదాన్ని బారి పడితే వాళ్ళు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా గతంలో కూడా చూసారు, అదేవిధంగా ఇప్పుడు కూడా. కాకపోతే గతం కంటే ఈరోజు చాలా సులభంగా సభ్యత్వ నమోదు జరిగే విధంగా ఆ ప్రక్రియ ద్వారా అందరూ కూడా సభ్యత్వం చేరాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు నచ్చి ఉన్నటువంటి కొత్త తరం కావచ్చు పాత వారు మూలం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరినీ సభ్యత్వ నమోదు చేయగలను. అదేవిధంగా సంస్థాగత నిర్మాణం కూడా పార్టీ పటిష్టంగా ఏదైతే గతంలో ఉండేటువంటి స్ట్రక్చర్తో పాటు ఆ నిర్మాణంలో కూడా ఈరోజు అనేక కమిటీల వారి కార్యవర్గాలు ఏర్పాటు అవుతాయి. ఆ రకమైనటువంటి కార్యవర్గాలు కూడా ఈరోజు ఎంపొంద సంఘాలు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, వార్డు స్థాయిలో కావచ్చు,